స్టులకు సంబంధించి పరంపర కొనసాగుతూనే ఉంది ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి చాలామంది పైన అరెస్టులు జరుగుతున్నాయి వాళ్ళ మీద అక్రమంగా అన్యాయంగా కేసులు పెడుతున్నారంటూ కూడా వైసీపీ ఆరోపిస్తుంది అయితే వైసీపీ కార్యకర్తల మీదే కాకుండా కొంతమంది సినీ పైన వైసీపీకి గతంలో ఎవరైతే సపోర్ట్ చేశారో అలాగే జగన్మోహన్ రెడ్డి గెలవాలని ఎవరైతే భావించారో వాళ్ళకు సంబంధించిన వాళ్ళ మీద కూడా కేసులు పెడుతూ వస్తున్నారు తాజాగా ఈ వివాదంలోకి దర్శకుడు రామ్ గోపాల వర్మ ఎంట్రీ ఇచ్చారు రామ్ గోపాల్ వర్మ గతంలో అంటే అధికారంలో ఉన్నటువంటి వైసీపీ సిపి పార్టీకి సపోర్ట్గా అలాగే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్కి సంబంధించి సోషల్ మీడియాలో అనుచితంగా పోస్టులు పెట్టారని చెప్పేసి ఆయన మీద ఏపీలోని పలు జిల్లాల్లో పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదయ్యాయి ఒంగోలుకు సంబంధించి అలాగే రాజమండ్రికి సంబంధించి ఇలా కొన్ని పలు ప్రాంతాల్లో కూడా ఆయన మీద మూడు నాలుగు కేసులు అయితే నమోదవుతూ వచ్చాయి అయితే వీటి మీద రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేయాలని చెప్పేసి ఏపీ పోలీసులు ప్రయత్నించారు ఆయన కోసము హైదరాబాద్కు వచ్చారు హైదరాబాద్కి వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన కోసం గాలింపులు కూడా జరిగినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం అయితే ఆ టైంలో రామ్ గోపాల వర్మ అందుబాటులో లేకపోవడము నేను అందుబాటులో లేను నా కాల్ షెడ్యూల్స్ కావచ్చు నా సినిమాకి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు ముందుగానే షెడ్యూల్ అయి ఉన్నాయి కాబట్టి నేను మీకు ఇప్పుడు అనుమతికి రాలేను లేదంటే విచారణకు రాలేను అని చెప్పేసి రామ్ గోపాల వర్మ పోలీసులకు క్లారిటీ ఇచ్చారు ఒకవేళ మీరు నన్ను విచారించాలనుకుంటే డిజిటల్ వ్యవస్థలో నన్ను విచారించండి డిజిటల్కి సంబంధించి నేను అందుబాటులో ఉంటాను మీకు ఏమేమైతే డౌట్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా విచారించాలని చెప్పేసి కూడా చెప్తూ వచ్చారు దాంతోపాటు ఆయన కొన్ని కీలక అంశాలను లేవనెత్తారు ఏ అంశాలను లేవనెత్తారంటే నేను ఎప్పుడో ఎవరి మీదో పోస్ట్ పెడితే వాళ్ళు కదా కంప్లైంట్ చేయాల్సింది వాళ్ళు కదా పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ చేసి మా మనోభావాలను దెబ్బతీశాయని చెప్పేసి కంప్లైంట్ చేయాల్సింది కానీ ఎవరో థర్డ్ వ్యక్తి అంటే ఈ ఇష్యూకి సంబంధం లేనటువంటి వ్యక్తి ఎవరో కంప్లైంట్ ఇస్తే మీరు దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి మీరు ఎలా అరెస్ట్ చేస్తారని చెప్పేసి కూడా ఇలాంటి కొన్ని కీలక లాజిక్ ఉన్నటువంటి పాయింట్స్ని రామ్ గోపాల్ వర్మ లేవనెత్తి వచ్చారు సో ఆ తర్వాత ఆయన కోర్టుకు వెళ్ళారు కోర్టులో కూడా ముందస్తు బెయిల్ కోసం చాలాసార్లు ప్రయత్నించారు ప్రయత్నించినప్పటికీ ఎక్కడికి కూడా ఆయనకు సంబంధించి ఈ బెయిల్ అంశం మీద ఒక క్లారిటీ అయితే రాలేదు అయితే ఈరోజు రామ్ గోపాల్ వర్మకి సంబంధించి హైకోర్టు అంటే ఏపీ హైకోర్టు ఈ బెయిల్కు సంబంధించి ఒక కీలక సమాచారాన్ని ఇచ్చింది ఆయనకి కండిషన్ కూడినటువంటి బెయిల్ మంజూరు చేస్తూ ప్రకటన చేసింది మూడు అంశాలకు సంబంధించి ఆయనకి బెయిల్ మంజూరు చేస్తున్నట్టు కూడా ఏపీ హైకోర్టు తెలిపింది తెలిపినటువంటి నేపథ్యంలో పోలీసుల విచారణకు ఆయన సహకరించాలని చెప్పేసి కూడా చెప్తూ వచ్చారు ఎక్కడా కూడా దేశం దాటి వెళ్ళే విధంగా కావచ్చు లేదంటే సాక్షులకు సంబంధించి ప్రలోభాలు చేసే విధంగా కూడా ఉండకూడదంటూ కూడా కోర్టు కొన్ని షరతులు అయితే విధిస్తూ వచ్చింది అయితే రామ్ గోపాల్ వర్మకు సంబంధించి ఆయన నేను ఎక్కడా కూడా కోర్టులను కావచ్చు పోలీసులను కావచ్చు కేసు పెట్టిన వాళ్ళని కావచ్చు పట్టట్లేదు కానీ నాకున్నటువంటి కొన్ని డౌట్స్ని నాకున్నటువంటి కొన్ని అనుమానాలని ఖచ్చితంగా నిర్వృత్తి చేయాల్సిన బాధ్యత పోలీసులకు ఉంటుంది దాంతోపాటు కోర్టులకు కూడా ఉంటుందంటూ కూడా రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్గా ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ పోలీసులను టార్గెట్ చేస్తూ కొన్ని అయితే సంధించారు ఎక్కడా కూడా దానికి సంబంధించి పోలీసుల నుంచి సమాధానం అయితే రాలేదు సో ఇప్పటికే ఆయన మీద కేసులు నమోదయ్యి దాదాపు ఇరవై రోజులు అవస్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ఆయన అరెస్ట్కి సంబంధించి ఆయన అరెస్ట్ చేస్తారు జైల్లో పెడతారు లేదంటే కోర్టులో పెడతారు అని చెప్పేసి ఇలా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడా దానికి సంబంధించినటువంటి ప్రక్రియ కావచ్చు లేదంటే వాటికి సంబంధించినటువంటి ముందస్తు పరిణామాలు అయితే జరగలేదు ఇప్పుడు తాజాగా ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్తో మాత్రం ఆర్జీవికి ఒక ఊరట తక్కిందనేటువంటిది అయితే మాత్రము మనం ఖచ్చితంగా చెప్పచ్చు ఎందుకంటే ఆర్జీవీకి సంబంధించి ఆయన లీగల్ గా అడిగిన క్వశ్చన్ కావచ్చు లీగల్ గా ఆయన క్వశ్చన్ చేసినటువంటి పాయింట్స్ కావచ్చు అలాగే ఆయన లాయర్స్ తీసుకొచ్చినటువంటి మనోభావాలకు సంబంధించిన అంశాలు కావచ్చు వీటి మీద ప్రధానంగా ఏపీలో కేసులు నమోదు అవుతున్నాయి కాబట్టి గోపాల్ వర్మ ఏదైతే ఈ బాట వేశారో ఈ బాటకు సంబంధించి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా చర్చించే విధంగా ఈ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి అరెస్టుల మీద మాట్లాడే విధంగా అయితే మాత్రము ముందుకు సాగుతూ ఉంది అయితే ఇప్పుడు మాత్రము గోపాల్ వర్మకి కొంత వెసులుబాటు అయితే వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది కొంత ఓరట దక్కినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఖచ్చితంగా ఎక్కడా కూడా ఆయన లీగల్గా లీగల్ పరంగా చట్టపరంగా కోర్టుల పరంగా పోలీసుల పరంగా ఏవైతే చేయాలో ఉంటాయో వాటన్నిటికి కూడా నేను సహకరిస్తాను కానీ ఎవరైతే మనోభావాలు బాధపడ్డాయని చెప్తున్నారో లేదంటే ఎవరైతే మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్తున్నారో వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీరు కేసులు నమోదు చేసి వాటికి సంబంధించి విచారం చేయండి కానీ ఎవరో సంబంధం లేనటువంటి వ్యక్తులు వచ్చి వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే మీరు ఎలా విచారం చేస్తారంటూ కూడా ఆయన చేసినటువంటి పాయింట్స్ మాత్రం ఇప్పుడు ఏపీ రాజకీయాలతో పాటు ఈ యొక్క అరెస్టులకు సంబంధించిన అంశం మీద కూడా ఒక చర్చనీయాంశంగా మారింది ఏది ఏమైనప్పటికీ ఏపీ హైకోర్టులో మాత్రము రామ్ గోపాల వర్మకి ఒక ఊరటైతే దక్కింది గత ఇరవై రోజులుగా ఈ యొక్క సస్పెన్స్కి తెరపెడుతూ ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మాత్రం రామ్ గోపాల్ వర్మకి ఒక బిగ్ రిలీఫ్ అనేది మాత్రం చెప్పొచ్చు